ఏంట్రా సావడానికొచ్చావా క్షమించండి బాబు చూడలేదు రోడ్డు మీద క్రాస్ చేసేటప్పుడు వెహికల్ స్పీడ్ గా వస్తాయి చూసి క్రాస్ చేయకపోతే శాస్తామన్న బుద్ధి ఉండాలి అయినా 2 నిమిషాలు వెయిట్ చేసి రోడ్డు దాటితే నీ బాబుగడి సమయం అయిపోతుందా యూజ్లెస్ ఫెలో ఏంట్రా కళ్ళు కనబడలేదా సారీ సార్ ఏంట్రా సారీ కారు తోలుతున్నప్పుడు రోడ్డు మీద మనుషులు క్రాస్ చేస్తారు చూసుకెళ్ళాలని తెలియదా అయినా స్లోగా వస్తే నీ బాబుగడి సమయం అయిపోతుందా యూజ్లెస్ ఫెలో కలికాలం ఆహా 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 అరే అవి ప్యాంట్లు అనుకుంటున్నావా ఫ్యాక్టరీ కొట్టాలనుకుంటున్నావా మెల్లగా ఉతుకో అలాగే అయ్యగారు కర్మ ఉతుకుతా ఎంఏ చదవడానికి వచ్చానా బట్టలు ఉతకడానికి వచ్చానా ఉతుకుతా 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 ఉతుకు హాస్టల్లో అయితే ఖర్చుకువా అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటే పని మంచి చక్కర లేదు పాకి మంచి చక్కర లేదు అన్ని పనులు మనమే చేసుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు అని చెప్పావు అందరిని కలిపి తగిలేశావు చదువు మానేది అస్తమాను చాకరి చేయడం సరిపోతుంది బతుకంతా ఏ చదువుల కోసం అయితే వచ్చావు అది మానేసి ఇల్లు ఉండడం గిన్నెలు కలగడం బట్టలు ఉతకడం కాలేజీకి వెళ్ళి నిద్రపోవడం ఆ మురళీగాడి హాస్టల్ బతికే బాగుందిరా చదువుకు చదువు తిండికి తిండి మన బతుకు ఇప్పుడేమైందిరా సొంత వంట రుచి ఎక్కువ ఖర్చు తక్కువ అందుకే హాస్టల్లో ఉన్నప్పుడు టన్ను ఉండేవాడిని ఇప్పుడు పింటాలికి పడిపోయా వచ్చి తాలింపెలాయాలో చెప్పు అవతల కాలేజీ టైం అయింది మూడు మిరపకాయలు వేశాను పది పోపు గింజలు వేశాను ఐదు ఆనియన్ ముక్కలు వేశాను చిటికెడు చింతపండు వేశాను ఉప్పు వేశావా ఉప్పు కాదు ఉమ్మేశాను పప్పులో ఉప్పేశావా పక్కలో నూనేశావారే బదులు వచ్చి వండిచావచ్చుగా మేము వండాం వండినవి తిని పెడతాం హలో బాబాయ్లు హలో బాబాయ్ ఈ రోజు ఆఫీస్ లేదా బాబాయ్ పెళ్లి కుదిరిందిరా కార్డు ఇవ్వడానికి వచ్చాను నీకు అదృష్టం తేనె పట్టు పట్టినట్టు పట్టింది బాబాయ్ లాస్ట్ ఇయర్ బిఏ పాస్ అయ్యావు ఈ సంవత్సరం ఉద్యోగం సంపాదించావు ఈ మంత్ తో పెళ్లి చేసుకోబోతున్నావు ఇంతకీ పినిది ఎవరు బాబాయ్ లోకలేనా కాదురా ఎస్టీడీ ఈస్ట్ గోదావరి గోకుడూరు గోకుడూరా ఇదేం పికుడూరా హైదరాబాద్ లో నీకు అమ్మాయిలే కరవయ్యారా అది కదరా బాబాయ్ అమ్మాయి చాలా బాగుంటుంది ఒక్కతే కూతురు చాలా మంచి ఫ్యామిలీ అమ్మా నాన్న లేరా అమ్మా నాన్న లేకుండా ఎలా పుట్టుంటుంది బాబాయ్ అమ్మా నాన్న ఉండి కూడా నువ్వు పుట్టలా అలాగే ఇదిగోరా వెడ్డింగ్ కార్డు చాలా ఈజీ బాబాయ్ నాంపల్లి స్టేషన్ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కితే రాజమండ్రిలో దిగుతారు అక్కడి నుంచి ఆర్టీసీ బస్ ఎక్కితే కొత్తపేట లాకుల దగ్గర దిగుతారు అక్కడ బలకట్ ఎక్కి కాలవ దాటితే గోదావరి గట్టుకు వచ్చేస్తారు అక్కడి నుంచి గురబండి మాట్లాడుకుంటే గోకుడూరు వచ్చేస్తారు ఇన్ని ఎక్కి తొక్కి నీ పెళ్లికి రాకపోతే ఏ కాశీకో మక్కాకో యాత్రకు వెళ్ళి రావచ్చు కదా రేయ్ 19th నన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నారు మీరందరూ తప్పకుండా రావాలి ఓకే మేము వస్తాం కానీ చూసుకో బాయ్ పో కళ్యాణ వరమః శంకరశే శుభహార్తమస్తో సుప్రతిష్ఠితమస్తో అయం మహోర్త శుభహార్తమస్తో వందే రాజావరణ సారీ నేను ఈ సంబంధం ఒప్పుకుంది నా కొడుక్కి పిల్ల నచ్చి కట్నం నచ్చి కాదు అక్కయ్య గారు మీరేనే చెప్పండి విజయ్ పిల్ల నచ్చా మీ ఆయన గారికి కట్నం నచ్చా అడకడక దాన్నే అడిగావు ఈయన మీ ఆయనైనా వాడు మీ కొడుకేనా అని అడిగినా ఒక చిరునవ్వు నవ్వి మొగుడు మీదే అనుమానం తెప్పిస్తుందండి బాబు అందరూ ఆశీర్వదించండి ఆగండి రా బాబు వచ్చి ఆశీర్వదించు నేను వచ్చింది ఆశీర్వదించడానికి కాదు ఈ రాజకీయాన్ని అరెస్ట్ చేయించడానికి ఎరా ప్రేమించడానికి ఒకరు పెళ్లి చేసుకోవడానికి ఇంకొకరా ఎవరి గురించి నన్ను మాట్లాడేది నీ గురించి నువ్వు చేసిన చీటింగ్ గురించి నువ్వు లేకుంటే బ్రతకలేను అని నా చెల్లెని ప్రేమలో పడేసి ఎక్కువ కట్నం వచ్చేసరికి మరో అమ్మాయితో పెళ్లికి ఒప్పుకుంటావా మురళి అరిచి గీ పెట్టినా నిజాలు అబద్ధాలు కావు మిస్టర్ ఏంట్రా ఇది వాడి చెల్లెలు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు డాడీ తెలియదనంత మాత్రాన నా చెల్లెలు కడుపులో బిడ్డ పెరగకుండా మానేస్తాడా పుట్టకుండా ఆగిపోతాడా బాబు వాడి క్లాస్మేట్ వేయండి ఇలా నలుగురిలో వాడు పరువు తీస్తావా ఏదైనా విషయం ఉంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం నో నీ పెళ్లికి మేము రైళ్లు బస్సులు లారీలు బోట్లు ఇన్ని రకాల ప్రయాణాలు చేసి రావాలరా మర్యాదగా ఏసీ బస్సు వేస్తే ఓకే లేదంటే ఇదే మ్యాటర్ పెళ్లి కూతురికి టెలిగ్రామ్ ఇవ్వాల్సి వస్తుంది మరి నీ చెల్లెలు ఆ కడుపు చెల్లెలు లేదు కడుపు లేదు అభాషణం లేదు అంకెల్ వీడు బస్ అయ్యలేదని ఓ చిన్న జోటిచ్చానంతే తొక్కలో బస్సు వేయించరన్నాడని నా లైఫ్ తో ఆడుకుంటావా ఇంకాసేపు ఉంటే గుండెకి సచ్చుండే అయ్యా బాబు ఇట్స్ టూ మచ్ రా తప్పదురా ఇప్పటికైనా బస్సు వేయిస్తారా లేదా ఏ ఇస్తాను బాబు ఏ ఇస్తాను తప్పు నాది నాది ఒకటి కాదు రెండు రెండు బస్సు వేయిస్తాను
ఏరా మందుగుడి సామగ్రి రెడీనా ఓయ్ ఏంట్రా ఫ్రెండ్ మ్యారేజ్ అంటే గిఫ్ట్స్ ఇస్తారు మీరేంట్రా బార్ తీసుకొచ్చారు పెళ్ళంటే డాన్సింగ్ సు షేకింగ్ సు షాకింగ్ సు మూడే పుల్లులు ఏడే హాపులు మొత్తం కలిసి మందు పార్టీ వా 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 బాబాయ్ గోదావరి జిల్లాలో అమ్మాయిలు సూపర్ గా ఉంటారట మేము కూడా ట్రై చేసుకోమా గోదావరి అమ్మాయిలు ఎంత సూపర్ గా ఉంటారు అబ్బాయిలు అంతకంటే స్ట్రాంగ్ గా ఉంటారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కట్టకట్టు గోదాట్లు పారేస్తారు ట్రై చేయడం అంటే కన్ను కొట్టి గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది అని చెట్టు చాటుకు పిలవరా తలా ఒక సౌండ్ పార్టీని చూసుకుని లవ్ లో పడేసుకుంటాం ఇప్పుడైతే స్టూడెంట్స్ కదా ఈ కేస్ తో అమ్మాయి లైన్ లో పెట్టుకో అదే చదువయ్యా గలుకో నిరుద్యోగులం కదా గోదావరి జిల్లాలో పిల్లల కాదు కదా అన్నవరం టెంపుల్ ముందు అడుక్కునేది కూడా మన వంక చూడదు వా 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 దండలు కట్టమాకండి కాస్త ఇడిపూలు కూడా ఉంచండి ఏం చేస్తున్నావు వచ్చేస్తున్నానండి అయిపోయింది ఓ హర్షిని నువ్వు ఎన్ని సోకులు చేసుకున్నా పెళ్లి కూతురు పిన్నివే గాని పెళ్లి కూతురు కాదు అవతల మాకు పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది తొందరగా దేవులు శ్రీరాజు ఆ డ్రమ్ములు అక్కడ పెట్టింది ఎవర్రా నేనండి గోదాట్లో పెట్టకపోయావా తినందాక వెళ్ళి చేతులు కడుక్కుంటే తిన్నదరిగేది తెచ్చి దగ్గర పెట్టేసరా తలక మాసినేతవా కృష్ణమూర్తి ఏంటి బాబాయ్ అక్కడంతా దుమ్ము లేకుండా దగ్గరుండి నీళ్లు చల్లించు అలా వేసిందంటే భోజనాలు పడుతుంది సరే వాళ్ళ ఏర్పాట్లకి మాకు పిల్లలు రాత్రి పోవాలి అదే అక్కదే అదే అక్కదే ఏంట్రా ఇది పర్పుల మీద మల్లెపూలు చల్లుతున్నాను అది కనపడతానే ఉంది మల్లెపూలు ఏంటని మగ పిల్లలకి సంతోషం కావడానికి సన్నాసి ఇలా పరుపుల మీద మల్లెపూలు జల్లి పెడితే ఆడపల్లి వారు భోజనాలతో పాటు శోభనాలు కూడా ఏర్పాటు చేశారనుకుంటారు మల్లెపూలతో ఈ డేంజర్ కూడా ఉండాలి మాట ఏడిసావు గానీ ఈ మల్లెపూలు తీసేసి విసనకర్రలు ఏర్పాటు చేసి అవతల మగపల్లి వారు వచ్చే టైం అయింది ఇంకా రాకపోయండి బాబు పెళ్ళారు బస్సులు వరద గదారులో వచ్చేతను మరి మల్లెపూలు ఏడిసేయాలా మడిసి రండి బాబు రండి లోపల తీసుకెళ్ళు రండిరా అమ్మయ్యా గండం గడిచింది వీడి లుక్ చూస్తుంటే నా మీద వేస్తాడనుకున్నా నువ్వు వెళ్ళి విడుదల చూపించు బ్రహ్మాండంగా ఉంటాది మేం మనుషులం బాబు అందుకే కదా ఈ చూపించినా ఆ పశువుల కుట్టంలో పశువులున్నాయి బాబు నేను చెప్పింది ఆ పశువుల సాల కాదు ఈ హౌస్ గురించి ఒక కంట్లో కోడిగుడ్డు ఒక కంట్లో బాతుకుట్టు ఉన్నట్టున నీ మెల్లగుడ్డును అర్థం చేసుకోవడం చాలా కష్టం బాబు మరి అదే గాడి గిఫ్ట్ కమలా రండి నాన్న చూపిస్తాను ఫాలో మీ మీరంత మీద కళ్ళండి పదండి పదండి మీరంతా ఈ గదిలో కళ్ళండి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి పేక మొక్కలున్నాయా ఉన్నాయి ఆడుకోండి ఆడుకోండి ఒరే మెల్లగుడ్డు నా రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ లేదురా నా రూమ్ లో కూడా లేదురా అవునా అసలు బాత్రూమ్స్ లేవు బాబాయ్ ఈ ఊర్లో మగాళ్ళకి బాత్రూమ్స్ ఉండవండి ఎందుకని ఈ ఊర్లో మగాళ్ళు స్నానాలే చెయ్యరా బ్రహ్మాండంగా చేస్తారండి ఒకటి వస్తే ఇంటెనకాలకి వెళ్తారండి రెండు వస్తే కాలువ కట్టుకు పోతారండి మూడు నాలుగు ఐదు ఆరు అడిగితే గోదావరి కట్టుకు వెళ్తారండి మూడు నాలుగు ఐదు ఆరేడా మూడు అంటే తాళం అండి నాలుగంటే తలక తాళం అండి ఐదంటే ఉత్తుక్కోవడం అండి ఆరంటే ఆరేసుకోవడం అండి ఏడంటే మడతెట్టుకోవడం అండి అయితే ఆ మాత్రం తెలుదా అయితే మా దారి గోదావరి అని అంటావు సింపుల్ రెడీగా ఉన్నాయి మీరు వేగల్లో వచ్చింది నన్ను ఇక్కడే ఉంటాను ఎవరు వరుస గట్టి సొంబులు తెలుతున్నారు ఆలేనే పెళ్లికొచ్చిన మగ పెళ్ళోళ్ళు ఏళ్ళైతే నిక్కలు తెలుతున్నారు పట్నపోళ్ళు కదే పట్నాళ్ళు అందరూ అంతే నిక్కర్లు వేసుకుంటారు ఆ పచ్చం బాబాయ్ చూడు
ఇందులో పెళ్ళికొడుకు ఎవరై ఉంటారబ్బా? కాంపిటీషన్ లో అవుట్ అబ్బాయా? అందుకే పెద్ద బగ్గి తట్టుకున్నాడు. ఇదిగో ఎరసమ్మబ్బాయ్, నీకు పెళ్ళైందా? ఇంకా కాలేదమ్మా, పోయినేడే పెద్ద మనిషిని అయ్యాను. సోపీర మొగ రుద్దుకొనిస్తా. ఇదిగో బాబాయ్ మొహం రుద్దుకో. వద్దులేరా బాబాయ్, మర్చిపోయి అడిగాను, నాకు సోప్ ఎలర్జీ ఉంది. ఏంటి బాబాయ్ స్నానం చేయకుండా ఒంటరి కూర్చున్నావు? స్నానం చేయబుద్ధి కావడం లేదురా. బాత్రూమ్ లేదని అప్సెట్ అయ్యా బాబాయ్? కాదు బాబాయ్, ఇప్పుడే ఓ సూపర్ ఫిగర్ కనపడింది. సూపర్ ఫిగరా? మనుషులు పశువులు కలిసి స్నానం చేసి ఈ ఊళ్ళోనా? అవునరా. రంభలా ఉంటుందా బాబాయ్? రమ్యకృష్ణలా ఉంటుందా బాబాయ్? రౌళీలా ఉంటుందా బాబాయ్? పూని కల్పన రాయిలా ఉంటుందా? Ha 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 ha